అందరికీ కుమారునిలాగా తాను ఉంటూ వచ్చినటువంటి వాడు. ఎంత చక్కగా మెచ్చుకున్నాడు చూడండి. మనం మెచ్చుకుంటామా మనతో ఉన్న సేవకులను? ఎవడన్నా మెచ్చుకుంటే మనం తట్టుకోలేము. పొరపాటున మన ముందు ఎవడన్నా మెచ్చుకుంటే మనం వెంటనే ఏం చేస్తామంటే దానికి కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. మన సంగతి నీకు తెలియదయా అని అంటాము. మన సంగతి నీకు తెలియదని అంటాం. అయితే తిమోతి విషయమై దైవజనుడు ఎంతో మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. పరిచయలో ప్రభులోకి వచ్చినాడు, దేవుని సేవ కొరకు వచ్చినాడు, జత పని వారిగా సిద్ధపరచబడినవాడు అన్నాడు. పౌలు అంటాడు, నువ్వు ఎట్లా వెంబడించను నన్ను, నా శ్రమలను హింసలను కదా. దాని తర్వాత మరి అన్నింటినీ చూసి నన్ను వెంబడించినావు. చూడండి, రెండో తిమోతి అనుకుంటాను, తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ పత్రికలో చూడండి 11:10. అయితే నువ్వు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, తరువాత హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. ఇవన్నీ నువ్వు చూసి వెంబడించను. నా ఉద్దేశం ఏందో తెలుసుకున్నావు. నా ఉద్దేశం ఏందో నువ్వు చక్కగా తెలుసుకొని నువ్వు నన్ను వెంబడించు. ఎన్నోసార్లు మన ఉద్దేశాలు చాలా వేరుగా ఉండేటువంటివిగా ఉంటున్నవి. తండ్రికి కుమారుడు ఎలాగూ పరిచర్య చెయ్యను, అంతేకాదు ఇవన్నీ చూసి నువ్వు నన్ను వెంబడించినావు. ఏం చూసినావు నాలో? ఓన్లీ బోధన చూసినావా? నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పు కదా, హింసలు, ఉపద్రవములు ఎన్ని తెలుసుకొని నువ్వు నన్ను వెంబడించినటువంటి వాడుగా ఉంటాను. కనుక దైవజనుడు తిమోతిని ఆ పరిచర్యల నిమిత్తమై అక్కడెక్కడికి పంపించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కొంతమంది దేవుని సేవకులు, దే డోంట్ ఎంకరేజ్ దోస్ హు ఆర్ విత్ దెమ్ వెరీ ఫెయిత్ఫుల్లీ. వారితో నమ్మకంగా ఉన్నటువంటి వారిని మరి వారు చేయరు. కొంతమంది సేవకులను మనం సంఘంలో చూస్తాం. ఒక యవనస్తుడు సండే స్కూల్ స్టూడెంట్ దగ్గర నుంచి మన దగ్గరకు వస్తూ ఉంటాడు. రక్షించబడతాడు, మంచి విశ్వాసి అవుతాడు, మంచి యవనస్తుడవుతాడు, అన్నింటిలో పాల్పొందుతాడు, వానికి అన్ని టాలెంట్స్ ఉంటాయి. అది వాడిని ఎంకరేజ్ చేయం, మనం వాడిని ఎంకరేజ్ చేయం. ఇంతకాలం నుంచి దేవుని మందిరానికి వచ్చి పరీక్షించబడి అన్నీ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? మన ఇంట్లో వాళ్ళనో లేకపోతే మన బంధువులనో మనం ఎంకరేజ్ చేస్తాం. అది చూసి అంతకాలం నమ్మకంగా ఉన్న వాళ్ళకు చాలా గొప్ప డిస్కరేజ్మెంట్ జరుగుతుంది. నేను కొన్ని స్థలాల్లో చూసి చెబుతున్నాను. కొన్ని స్థలాల్లో తమతో నమ్మకంగా ఉన్నవాళ్ళు, వెంబడించిన వారు, ప్రేమించిన వారు, గణపరచినటువంటి వారు, సహకరించినటువంటి వారు, మనతో కలిసి ప్రయాసపడినటువంటి వారు, మనకెంతో ప్రోత్సాహం ఇచ్చిన వారు, మనకెంతో పురికొల్పునిచ్చినటువంటి వారు, మనం వారిని పక్కకు దోషేస్తూ ఉంటాం. వారిని పక్కకు దోషేస్తూ ఉంటాం. కొంతమందికి అట్లా మనం అనకూడదు, కానీ చాలా బాధకరమైనటువంటి సంగతి. ఓ దైవ సేవకుడు అయితే వాళ్ళ కొడుకు సేవకు వస్తానే ఒక మంచి సంఘంలో ఉన్న సేవకుడిని అక్కడి నుంచి పంపించేసి ఈయన్ని తీసుకుని పోయి చేసినాడు. ఈయనకి ట్రైనింగే లేదు. ఎంతో కాలం శ్రమపడి చక్కగా పరిచర్యలో సహకరించి తన దగ్గర ఒక తండ్రిలాగా ఉండి పరిచర్య చేసినటువంటి వాడిని హీ సెంట్ హిమ్ అవుట్ అండ్ బ్రాట్ హిస్ ఓన్ సన్. ఎట్లుంటుంది వాళ్ళకి? ఎంత బాధ ఉంటుంది. కనుక మనం దేవుని యొక్క సంఘంలో విశ్వాసుల మధ్యలో మనం పక్షపాతం చూపద్దు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, మనం రెక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది, రెక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. పౌలు అన్నాడు, అన్నీ చూసినావు, అసలు నా ఉద్దేశం ఏందో నువ్వు తెలుసుకున్నావు. నా ఉద్దేశం, కొంతమంది ఉద్దేశాలు చూస్తే మరి నాయన ఎందుకు వెళ్ళారు ఇక్కడ ఉండేది సేవకు, ఎంతకాలం సేవ చేసినా కూడా కొంతమంది ఎట్లుంటుందో తెలిసినా నువ్వు బాధపడదులే. ఏం ఒక ఆయన ఒక సామెత చెప్తున్నాడు, అన్నా వాంతో ఉంటే ఎంత సహాయం చేసినా కొంచోని మోసుకొని పోయినట్టే, ఎంత దూరం పోయినా మోసుకొని మోసుకొని పోవాల్సింది అంతే, తర్వాత ఏం ప్రయోజనం ఉంది అని అన్నాడు. అటువంటి వారంగా మనం ఉండకూడదు. మనల్ని మోసుకొని పోవాలా, మోసుకొని పోవాలా, మోసుకొని పోవాలా, ఎంతకాలం మనల్ని మోసుకొని పోవాలా? ఎంతకాలమైనా మోసుకొని పోవాల్సిందే, ఎంతకాలమైనా సరే.
కొంతమంది తమకు ఎంతో నమ్మకంగా ఉండి సేవ చేసేటువంటి వాళ్ళను అసలు ఎంకరేజ్ చేయరు, ఇంకా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఒక 100 బాప్తిస్మాలు ఉన్నాయనుకో, నేనే ఇస్తాను, ఇంకా కూడా ఇవ్వకూడదు, గ్రేట్ అనుకుంటాం. ఏదైనా నేనే చేయాలి, ఏదైనా నేనే చేయాలని అనుకుంటూ ఉంటాం. ఏదైనా నేనే, అదే యేసుప్రభుని గురించింది, యేసుప్రభు బాప్తిస్మం లేదా అని శిష్యులు ఇచ్చినారని ఉంది కదా, ఏం జాన్ అంతేనా? పౌలు అన్నాడు వాళ్ళకి ఎవరికి 4-5 పేర్లు చెప్పి వాళ్ళకి ఇచ్చినాను, ఇంకొకరికి ఇచ్చినానేమో నాకు గుర్తులేదు, ఈ బాప్తిస్మాలు ఇయ్యినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఎవడనున్నాడట బాప్తిస్మాలు ఇయ్యనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి మొదటి కొరింత అనుకుంటాను, కొరింతలకు రాసిన మొదటి పత్రికలో చూడండి 14:15, నా నామమును మీరు బాప్తిస్మం పొందితరని ఎవరైనా చెప్పకుండానట్లు పౌలిచ్చినాడు 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 అని చెప్పకుండా ఉండేదానికంట, మనమేమో నేనే ఇచ్చినా నేనే ఇచ్చినా నేనే ఇచ్చినా అంటాం కదా. ఏమనన్నాడు చదవండి, చెప్పకుండానట్లు చదవండి. మొదటి కొరింతి 1, క్రిస్పుకు ఒక పేరు చెప్పినాడు, గాయకు ఇంకొక పేరు చెప్పినాడు, తప్ప మరి ఎవరికి బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైనా చెప్పినా, దేవునికి ప్రభా బాప్తిస్మం అయినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఎవడైనా చెప్తాడు ఏమండి? ఎవడు చెప్పనే చెప్పడు.